హాయ్ ఎలా అండి ఇవాళ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ వీడియో అండి మీకు మీడియం నెక్ అయినా పెట్టుకోండి డీప్ నెక్ అయినా పెట్టుకోండి లేదంటే తక్కువ నెక్ డీప్ అయినా పెట్టుకోండి బ్యాక్ సైడ్ భుజాలు జరగకున్నట్టు అలాగే చంక భాగంలో రింకల్స్ రాకున్నట్టు ఎలా మనం ఎంత షోల్డర్ పెట్టుకోవాలి ఎంత హార్మోన్ పెట్టుకోవాలి డీప్ నెక్ ఉన్నప్పుడు ఎంత షోల్డర్ పెట్టుకోవాలి మీడియం నెక్ ఉన్నప్పుడు ఎంత షోల్డర్ పెట్టుకోవాలి అదేవిధంగా మనకి ఓవర్ డీప్ నెక్ ఉన్నప్పుడు ఎంత షోల్డర్ పెట్టుకోవాలి ప్రతి ఒక్కటి కూడా చెప్తున్నాను అలాగే మనం ఈ మెథడ్తో అయితే బ్లౌజ్ కట్ చేయండి చంకల్లో మీకు ఒక్క ముడత కూడా రాదండి అంత పర్ఫెక్ట్గా మీకు బ్లౌజ్ కటింగ్ వచ్చేస్తుంది అలాగే ఎలాంటి భుజాలు జారకున్నట్టు మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే బ్లౌజ్ కటింగ్ నేర్చేసుకుంటారు అందుకోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయతూ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా అవ్వచ్చు కానీ ఈ సైజు నుంచి ఈ సైజుల వరకు అని ఒక కొన్ని చెస్ట్ సైజులు అయితే మీకు ఇక్కడ చెప్తున్నానండి ఆ చెస్ట్ సైజు వారికి షోల్డర్ హార్మ్ లెంగ్త్ అలాగే హార్మోల్ షేప్ తీసుకోవడం కానీ పర్ఫెక్ట్గా తీసుకున్నారనుకోండి అస్సలు మీకు రింకల్స్ ప్రాబ్లమే రాదండి కొలత బ్లౌజ్ అయితే మనం కొలత బ్లౌజ్ లాగానే కటింగ్ చేసుకోవాలి బట్ మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా బాడీ మెజర్మెంట్కి వాళ్ళ యొక్క బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా అవ్వాలి కాబట్టి పర్ఫెక్ట్గా మనం కటింగ్ చేసుకోవాలి అలాంటి వీడియోని నేను ఇప్పుడు చేశాను ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూడండి ఇక్కర్ చేయకున్నట్టు ఈ కటింగ్ ప్రాసెస్ని చూసేద్దాం ముందుగా బ్లౌజ్ ఫోల్డింగ్ నా వైపు ఉంది ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్ పెట్టుకున్నాను ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత ఈ కింద వైపు ఖర్చుల మార్క్ కోసం మనం ఆఫ్ ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి ముందుగా మీకు కింద వైపు క్రాస్గా క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసిన తర్వాత ఆఫ్ ఇచ్చి ఖర్చుల మార్క్ని ఈ విధంగా మార్క్ చేసుకోండి ఆ తర్వాత మీ దగ్గర కొలత బ్లౌజ్ ఉంటే మీరు కొలత బ్లౌజ్ని డైరెక్ట్గా పెట్టి ఒక హైట్ని మీరు మార్క్ చేసుకోవచ్చండి ఇక్కడ ఏంటంటే ఈ బ్లౌజ్ వాళ్ళకు ఫిట్టింగ్ అయితే అసలు బాగాలేదు అని చెప్పినారు బట్ హైట్ మాత్రమే ఇదే హైట్ ఉండని అని చెప్పినారు కాబట్టి నేను మొత్తం కూడా బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను హైట్ మాత్రమే ఈ బ్లౌజ్ హైట్ని మార్క్ చేస్తున్నాను ఓకేనా ఇక్కడ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అయితే చూడండి మనకి బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఖర్చులతో కలిపి మనం ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాము ఇది ఒక విషయం అయితే ఇక్కడ మనం ఏ సైజు నుంచి ఏ సైజు వరకు మనకి మీరు ఇప్పుడు కటింగ్ చూపిస్తున్నారు అన్నట్లయితే కనుక థర్టీ సిక్స్ సైజ్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజ్ వరకు ఓకేనా థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ సైజ్ వరకు ఇక్కడ నేను చెప్పిన షోల్డర్ హార్మ్ లెంత్ పెట్టేసుకుంటే మీకు చంకల్లో ఎలాంటి ముడతలు రావు భుజాలు కూడా అస్సలుకి జారవండి ఆ విధంగా మీకు ఇక్కడ కటింగ్ చూపిస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంకొక డౌట్ కూడా మీరు అడగవచ్చు ఇక్కడ వచ్చేసి డీప్ నెక్ ఉండొచ్చు మీడియం నెక్ ఉండొచ్చు ఓవర్ డీప్ ఉండొచ్చు అలాంటప్పుడు మేము ఏం చేసుకోవాలి భుజాలు ఎలాగైనా కూడా జారిపోతున్నాయి అని మీరు చెప్పచ్చు బట్ ఇక్కడ నేను ఇక్కడ మీడియం నెక్ ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి చూపిస్తాను అలాగే కొంచెం హై నెక్ ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత పెట్టాలి చూపిస్తాను ఓవర్ డీప్ నెక్ ఉన్నప్పుడు కూడా మనం ఫుల్ షోల్డర్ ఎంత పెట్టాలి అని చూపిస్తాను ఓకేనా మనకి ఫస్ట్ థింగ్ వచ్చేసి నార్మల్ డీప్ నెక్ ఆ తర్వాత మీడియం నెక్ ఆ తర్వాత ఓవర్ డీప్ నెక్ ఉన్నప్పుడు మనం ఎంత షోల్డర్ పెట్టుకోవాలి అని తెలిస్తే గనక మనకి ఇక చాలా వరకు ఆ ప్రాబ్లం అనేది రింకల్స్ ప్రాబ్లం తగ్గిపోతుందండి చూడండి నేను ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఓకేనా ఫుల్ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను హార్మ్ లెంగ్త్ సిక్స్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ పై వైపు ఫుల్ షోల్డర్ మనకి ఎంత ఉంది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది కదండి ఇదే ఫుల్ షోల్డర్ ఈ మార్క్ దగ్గర కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా పెట్టినప్పుడు కూడా మాకు కొంచెం చంకల్లో రింకల్స్ అలాగే ఉందండి అస్సలు తగ్గట్లేదు అన్నట్లయితే కనుక ఏ ప్లేస్లో పావించి తగ్గించుకోవాలి అంటే పై వైపు ఐదున్నర ఉన్నప్పుడు ఈ కింద వచ్చేసి ఐదు పావు ఇంచెస్ పెట్టుకోవాలి ఇది ఎంత డీప్ నెక్ ఉన్నప్పుడు ఈ మార్క్ చేసుకోవాలి అని కూడా మీకు క్లారిటీ ఇస్తానండి ఇప్పుడు వచ్చేసి కింద వైపు నేను ఐదు పావు ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను చూడండి పై వైపు మనకి కరెక్ట్గా ఐదున్నర ఇంచులే ఉంది కింద వైపు మాత్రమే మనం ఐదు పావు ఇంచెస్ మార్క్ చేసుకున్నాము ఓకేనా ఈ విధంగా క్రాస్ క లైన్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా స్ట్రైట్ కలైన్ ని డ్రా చేస్తున్నాను షోల్డర్ హార్మ్ లెంత్ పెట్టుకున్నాము ఇప్పుడు చెస్ట్ సైజ్ని మార్క్ చేసుకుందాం ఇక్కడ మీ చెస్ట్ సైజ్ ఏదైతే ఉందో దాన్ని మీరు మార్క్ చేసుకోండి నాకు ఇక్కడ వచ్చేసి తొమ్మిది పావు ఇంచెస్ చెస్ట్ సైజ్ అయితే నేను ఇక్కడ మార్క్ చేశాను ఇక్కడ మీరు తొమ్మిది పావు ఇంచెస్ మార్క్ చేశారు కదండి మాది థర్టీ సిక్స్ ఉంది చెస్ట్ సైజ్ అన్నప్పుడు తొమ్మిది ఇంచులు వస్తుంది థర్టీ సెవెన్ ఉన్నప్పుడు తొమ్మిది ముప్పై ఇంచెస్ వస్తుంది థర్టీ ఎయిట్ ఉన్నప్పుడు అలా కొంచెం కొంచెం మాత్రమే మనకి పెరుగుతుంది అంటే థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజ్ వరకు ఇక్కడ తొమ్మిది ఇంచులు తొమ్మిది పావు తొమ్మిదిన్నర తొమ్మిది ముప్పై పది అంటే తొమ్మిది ప్లస్ పది మధ్యలోనే ఉంటుందన్నమాట ఈ తొమ్మిది ఇంచుల దగ్గర నుంచి ఈ పది ఇంచుల మధ్యలోనే మనకి ఈ మార్కింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి వన్ ఇంచులో మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఇదే షోల్డర్ ఇదే హారం లెంత్ని మీరు పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజ్ పెట్టుకోవద్దు బట్ ఇంతకన్నా హెవీ సైజ్కి మాత్రం ఈ మెజర్మెంట్ని పెట్టుకోకూడదు అలాగే థర్టీ సిక్స్ కన్నా తక్కువ చెట్ సైజ్కి కూడా ఈ మెజర్మెంట్ పెట్టుకోకూడదు థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెట్ సైజ్ వారికి మాత్రమే సెట్ అవుతుంది ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ నేను తొమ్మిది పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను ఖర్చుల కోసం టూ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకున్నాను ఆ తర్వాత నడుము లూజ్ థర్టీ ఇంచెస్ అయితే ఉంది దాంట్లో నాలుగో భాగం మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది కరెక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచి ఆ తర్వాత ఖర్చుల కోసం టూ ఇంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా మనం లైన్ని మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడి వరకు మనకిప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది ఇక్కడ మనం మెయిన్ మెజర్మెంట్ మళ్ళీ షోల్డర్ మనం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఈ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నప్పుడు నెక్ విడ్త్ ఎంత పెట్టుకోవాలి నెక్ విడ్త్ వచ్చేసి మనం ఇక్కడ రెండు పావు ఇంచెస్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ రెండు పావు ఇంచెస్ మార్క్ చేస్తున్నామంటే నెక్ డీప్ ఎంత వస్తుంది ఓవర్ డీప్ వస్తుందా మీడియం నెక్ వస్తుందా చూసుకోవాలి అంటే ఇక్కడ నాకు వచ్చేసి టెన్ ఇంచెస్ నెక్ డీప్ అనేది పెడుతున్నాను ఈ టెన్ ఇంచెస్ వచ్చేసి ఈ బ్లౌజ్ లెంత్కి అంటే మనకి బ్లౌజ్ లెంత్ ఒరిజినల్ లెంత్ ఉంది ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కదండి ఈ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ టెన్ ఇంచెస్ వచ్చేసి మీడియం నెక్కే అవుతుంది ఓకేనా ఒకవేళ మీకు బ్లౌజ్ ఒరిజినల్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అనుకోండి ఇది కొంచెం డీప్ నెక్ అవుతుంది ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కాబట్టి మీడియం నెక్కే పైన మనం రెండు పావు పెట్టుకుంటే కదా ఈ టెన్ ఇంచెస్ మార్క్ దగ్గర మూడు ఇంచులు మార్క్ చేసి బాక్స్ షేప్ని డ్రా చేశాను పై వైపు నెక్ దగ్గర మనకి కరెక్ట్గా రెండు పావు ఇంచెస్ ఉండాలండి ఈ కింద వైపు కొంచెం మనం బ్రాడ్గా పెట్టుకోవచ్చు మనకి భుజాలు జారే ప్రాబ్లం అసలుకి రావు ఎందుకంటే పైన భుజం దగ్గర మనం నెక్ పెడితే తక్కువ పెట్టుకుంటాం కాబట్టి అది మనకి ఆ నెక్ దగ్గర కరెక్ట్గా అద్దినట్లుగా ఉంటుంది ఓకేనా టెన్ ఇంచెస్ మాత్రం ఉన్నప్పుడు ఇలా పెట్టుకోవాలంటే లేదు ఎనిమిది ఇంచుల నుంచి ఎయిట్ ఇంచెస్ దగ్గర నుంచి టెన్ ఇంచెస్ లోపల ఏ నెంబర్స్ అన రాని ఓకేనా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ నైన్ ఇంచెస్ తొమ్మిది పావు నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ టెన్ ఈ మధ్యలో ఉండే మీకు నెక్ హైట్ ఉన్నప్పుడు నెక్ విడితే రెండు పావు పెట్టుకోవాలి అదేవిధంగా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెట్టుకోవాలి ఓకేనా మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే బ్లౌజ్ చక్కగా వచ్చేస్తుంది ఓకే అండి ఇప్పుడు ఎయిట్ ఇంచెస్ దగ్గర నుంచి టెన్ ఇంచెస్ డీప్ వరకు మీకు అర్థమైంది కదా అది మీకు నార్మల్ నెక్ ఉందనుకోండి అంటే ఎయిట్ ఇంచెస్ దగ్గర నుంచి లోపల నెక్ హైట్ ఉన్నప్పుడు కొంచెం నెక్ డీప్ తక్కువ తొడిగేవాళ్ళు బ్యాక్ నెక్ డీప్ కొంచెం తక్కువ కావాలి అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సిక్స్ ఇంచెస్ నార్మల్గా తొడుగుతారు కదండి సిక్స్ ఇంచెస్ బ్యాక్ నెక్ డీప్ అయితే తొడుగుకుంటారు సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచి ఎయిట్ ఇంచెస్ ఇది వచ్చేసి మనకి ఇక నార్మల్ డీప్ అనమాట పైకి ఉంటుంది బ్యాక్ నెక్ దగ్గర ఇలాంటి డీప్ నెక్ తొడిగేవాళ్ళు ఎంత షోల్డర్ పెట్టుకోవాలి నెక్ పెడితే ఎంత పెట్టుకోవాలి ఈ ప్రాబ్లం అయితే చాలామంది ఫేస్ చేస్తుంటారు కదా దీని గురించి వీడియోస్ కూడా మీకు అంత చక్కగా అయితే ఫాస్ట్గా దొరకవు అందుకోసమే చెప్తున్నాను ఇలా మనకి సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచి ఎయిట్ ఇంచెస్ లోపల నెక్ డీప్ ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అంటే మనం ఒక ఐదు ముప్పా ఇంచెస్ పెట్టుకోవాలి ఓకేనా అదే మీకు ఆరు ఇంచుల దగ్గర నుంచి ఇంకా కొంచెం పైకి ఉందండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది సిక్స్ ఇంచెస్ ఉంది అంటే కనుక మీరు ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎగ్జాక్ట్గా సిక్స్ ఇంచెస్ పెట్టేసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఓకేనా ఇక నేను ఇప్పుడు పైన ఐదు ముప్పా ఇంచెస్ పెట్టుకున్నాను కదా ఈ కింద వైపు హారం లెంత్ సిక్స్ ఇంచెస్ పెట్టాం కదా ఆ సిక్స్ ఇంచెస్ ప్లేస్ దగ్గర వచ్చేసి ఐదున్నర ఇంచులు పెట్టుకున్నాను సో చంకల్లో అప్పుడు రింకల్స్ రాదు పైన ఐదు ముప్పై ఇంచెస్ ఉంది కదా అని ఇక్కడ కూడా మీరు ఐదు ముప్పై ఇంచెస్ పెట్టారనుకోండి చంకల్లో మీకు ఎక్కువ ముడతలాగా వచ్చేస్తుంది అలా చేసుకోకండి ఓకేనా ఇప్పుడు మీకు సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచి ఎయిట్ ఇంచెస్ వరకు మనం ఫుల్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి ఐదు ముప్పై ఇంచెస్ పెట్టుకోవాలి ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా అలాగే ఎయిట్ ఇంచెస్ దగ్గర నుంచి టెన్ ఇంచెస్ లోపల ఉండే నెక్ డీప్కి మనం ఫుల్ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రం తీసుకోవాలి ఓకేనా ఈ ఫుల్ షోల్డర్ని మీరు కావాలంటే నోట్ చేసి పెట్టుకోండి మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఓకేనా మీకు ఒకసారి వీడియో చూసిన తర్వాత మర్చిపోతామంటే మీరు నోట్ చేసుకోండి ఇప్పుడు మనం ఫుల్ షోల్డర్ ఐదు ముప్పై ఇంచెస్ పెట్టుకున్నప్పుడు నెక్ విర్త్ కూడా కొంచెం విర్త్గా పెట్టుకోవాలి అంటే నెక్ విర్త్ ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాలి ఐదు ముప్పై ఇంచెస్ పెట్టుకున్నప్పుడు మనకి నెక్ విర్త్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండాలి నెక్ డీప్ ఆరు ఇంచుల నుంచి ఎనిమిది ఇంచులు మధ్యలో ఉండాలి ఓకేనా ఈ నెంబర్స్కి మనం ఫుల్ షోల్డర్ ఐదు ముప్పై ఇంచెస్ నెక్ వెర్త్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ భుజాలు కూడా జారకున్నట్టు అదేవిధంగా చంకల్లో రింకల్స్ రాకున్నట్టు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా ఈ పాయింట్ ఇప్పుడు అయిపోయింది మనకి నార్మల్ నెక్కి అయిపోయింది ఆ తర్వాత మీడియం నెక్కి అయిపోయింది ఇప్పుడు ఓవర్ డీప్ నెక్ చాలామంది డీప్ నెక్ తొడగడానికి ఇష్టపడతారు అంటే మనకి నెక్ హైట్ వచ్చేసి టెన్ ఇంచెస్ కన్నా ఇక పై వైపుకు ఉండేవాళ్ళు వాళ్ళకు ఓకేనా ఎగ్జాక్ట్గా అంటే మీకు కొలతలతో చూపిస్తున్నాను చూడండి ఈ పై నుంచి టెన్ ఇంచెస్ వచ్చేసి మనకి మీడియం నెక్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయినా కూడా మీడియం నెక్లనే పెట్టుకోవచ్చు ఇక్కడ లెవెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ టువల్ అండ్ హాఫ్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ ఇక్కడ దాకా మనకి ఓవర్ డీప్ ఇంతకన్నా ఇక డీప్ తొడగడానికి కింద వైపు క్లాత్ కూడా మనకి ఉండదు ఓకేనా ఇప్పుడు ఈ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి పైన ఎంత ఓవర్ డీప్ అయినా ఉండనియండి ఓకేనా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ నుంచి ఎంత డీప్ అయినా ఉండనివ్వండి వాళ్ళకి మనం డీప్ నెక్ బ్లౌజ్ అని అంటాము అలాంటి బ్లౌజ్కి అలాంటి బ్లౌజ్కి మనం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫుల్ షోల్డర్ పెట్టుకోవాలా లేదా ఐదు ముప్పా ఇంచెస్ పెట్టుకోవాలా ఈ రెండు కూడా మనం పెట్టుకోకూడదు మనకి ఆ రెండు పెట్టుకుంటే భుజాల దగ్గర జారిపోతుంది చంకలో తప్పకుండా రింకాల్స్ వచ్చేస్తుంది ఇలాంటి డీప్ నెక్ ఉన్నప్పుడు థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజ్ వారికి ఐదు ముప్పా ఇంచెస్ పెట్టుకోవాలి ఓకేనా మీరు ఇక్కడ మరీ ఐదు ఇంచులు పెట్టు ఉన్నారనుకోండి కొంచెం మీకు పట్టినట్లుగా ఉంటుందన్నమాట అందుకోసం ఐదు పావు ఇంచెస్ పెట్టేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఇక్కడ పై వైపు మనం ఐదు పావు ఇంచెస్ పెట్టుకున్నాం కదండి వీళ్ళకి కూడా ఈ హార్మ్ లెంత్ దగ్గర ఈ ప్లేస్ దగ్గర మళ్ళీ కొంచెం తగ్గించాలంటే తప్పకుండా తగ్గించండి అప్పుడే మీకు చంకల్లో ఫిట్టింగ్ మీకు కరెక్ట్గా ఉంటుంది ఓకేనా పైన ఫుల్ షోల్డర్ ఐదు పావు ఇంచెస్ ఈ కింద వైపు బాక్స్ షేప్ ఉంది కదా ఇక్కడ వచ్చేసి మనకి ఐదు ఇంచులు పెట్టుకోండి ఇక్కడ ఓవర్ డీప్గా ఉంటుంది కాబట్టి ఈ షోల్డర్ కొంచెం ఇలా వస్తుందండి వేర్ చేసుకున్నప్పుడు అప్పుడు మీకు ఈ పాయింట్ దగ్గర పట్టేసినట్లు అస్సలకి కాదు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ సరిపోతుంది అదేవిధంగా మనకి ఆ చంక భాగంలో ఎక్కడ కూడా రింకల్స్ రాదు ఈ మెథడ్తో మీరు బ్లౌజ్ని కట్ చేసి ట్రై చేయండి తప్పకుండా మీరే అంటారు సూపర్ బ్లౌజ్ కటింగ్ అని ఇప్పుడు ఫుల్ షోల్డర్ మనం ఐదు పావు ఇంచెస్ పెట్టుకున్నాం కదండి ఈ ఓవర్ డీప్ ఉన్నప్పుడు అంటే టెన్ ఇంచెస్ నుంచి పైకి ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ మనం ఐదు ఐదు పావు ఇంచెస్ అయితే ఇక్కడ రెండు పావు ఇంచెస్ పెట్టినే మీరు డీప్ని డ్రా చేయకూడదు ఓకేనా ఇక్కడ రెండు పావు ఇంచెస్ పెట్టి ఈ ఓవర్ డీప్ని మీరు డ్రా చేస్తే భుజాలు తప్పకుండా జారిపోతుందండి అందుకోసం రెండించులు మాత్రమే పెట్టుకోవాలి ఓకేనా ఇక్కడ రెండించులు పెట్టుకున్నా కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత పావు ఇంచు మనకి పెరుగుతుంది కాబట్టి వాళ్లకు భుజాలు కూడా జారవు అదేవిధంగా బాడీకి అద్దినట్లుగా బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది డీప్ నెక్ ఉండేప్పుడు మనం రెండు ఇంచులు మాత్రమే నెక్ విడుతు పెట్టండి మీడియం నెక్ ఉన్నప్పుడు రెండు పావు ఇంచెస్ పెట్టండి అలాగే హై నెక్ సిక్స్ ఇంచెస్ కన్నా ఎయిట్ ఇంచెస్ లోపల ఉండే వాళ్ళకు మీరు రెండున్నర ఇంచులు నెక్ విడుతు పెట్టండి అదేవిధంగా మీకు షోల్డర్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇలాంటి డీప్కి ఇలాంటి షోల్డర్ అని మనం పెట్టుకోవాలి ఆ తర్వాత చూడండి ఇక్కడ మీది ఏదైతే ముందుగా డీప్ నెక్క మీడియం నెక్క హై నెక్క దాన్ని మనం మార్క్ చేసింటాం కదండీ ఇప్పుడు ఐదున్నర ఇంచులు నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను టెన్ ఇంచెస్ కావాలి కాబట్టి ఇప్పుడు ఈ ఐదున్నర ఇంచులు ఫుల్ షోల్డర్ దగ్గర నుంచి మనం మార్క్ చేసాం కదా ఆ మార్క్ దగ్గర నుంచినే మనం హార్మ్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ మన మధ్యలో ఉంది కదండి మనం ఇప్పుడు మార్క్ చేసుకున్న మెజర్మెంట్ వచ్చేసి ఈ మార్క్ దగ్గర నుంచి నేను ఇప్పుడు మార్క్ చేస్తున్నాను చూడండి ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచులు ఎక్కడైతే పెట్టుకున్నానో ఈ మధ్యలో మార్కు ఈ మార్క్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి మీకు ఒకవేళ డీప్ నెక్ అయితే ఐదు పావు ఇంచెస్ దగ్గర నుంచి మనం బాక్స్ షేప్లో వచ్చేసాం కదా అక్కడ మార్క్ చేసుకోండి లేదండి మీడియం నెక్ అయితే ఐదు ముప్పై ఇంచెస్ దగ్గర బాక్స్ షేప్ మార్క్ చేశాం కదా అక్కడ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నాకు మిడిల్ మార్క్ వచ్చేసి కరెక్ట్గా సరిపోతుంది అంటే ఐదున్నర ఇంచులు ఫుల్ షోల్డర్ పెట్టి మనం బాక్స్ షేప్ డ్రా చేసాం కదా ఇక్కడ నుంచి ఒకటి పావు ఇంచెస్ మాత్రమే తీసుకోండి ఈ సైజ్కి ఒకటి పావు ఇంచెస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు ఇక్కడ వన్ ఇంచ్ కూడా అలా అని ఒకటిన్నర ఇంచెస్ కూడా పెట్టుకోవద్దు ఒకటి పావు ఇంచెస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే బాక్స్ షేప్ దగ్గర నుంచి పై వైపుకు టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుంటూ నీట్గా ఈ విధంగా హార్మ్ షేప్ని డ్రా చేసేయండి ఓకేనా అలాగే ఇక్కడ చెస్ట్ సైజ్ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు తొమ్మిది ఇంచెస్ పెట్టాం కదండి మీకు తొమ్మిదిన్నర ఇంచులా తొమ్మిది ముప్పా ఇంచులా పది ఇంచులో అలా చూసుకుంటూ మీరు ఆ చెస్ట్ సైజ్ని కూడా పర్ఫెక్ట్గా మార్క్ చేసేసేయండి ఇప్పుడు షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేశాను ఆ తర్వాత చూడండి ఫుల్ హార్మ్ రౌండ్ని కొలుచుకుంటున్నాను ఇలా కొలుచుకున్నప్పుడు చూడండి నాకు ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి వచ్చింది బట్ నేను వాళ్ళకు బాడీ మెజర్మెంట్తో ఆ చంక దగ్గర వచ్చేసి హారం రౌండ్ కొలుచుకున్నప్పుడు నాకు ఎనిమిది ముప్పై ఇంచెస్ అయితే వచ్చిందండి బట్ ఇక్కడ మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే వచ్చింది కదా ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తాం కదండీ స్టిచ్చింగ్ ఖర్చుల కోసం పోయి మనకి ఇక్కడ స్టిచ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ హారం రౌండ్ వచ్చేసి తొమ్మిది ఇంచుల వరకు వచ్చేస్తుందండి అప్పుడు వాళ్ళకు బ్లౌజ్ అనేది చేతికి అద్దినట్లుగాను ఉంటుంది రింకల్స్ కూడా రాదు వాళ్ళకు పర్ఫెక్ట్గా సరిపోతుంది వాళ్ళ ఒక హార్మ్ రౌండ్ బాడీ మెజర్మెంట్తో తీసుకుని మీరు ఈ హార్మ్ రౌండ్ని పర్ఫెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఓకేనా మాకు మీరు ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ చూపించారు కదండీ మాకు ఇంతే రావట్లేదంటే ఇంతే షోల్డర్ ఇంతే లెంత్ మీరు హార్మ్ లెంత్ని పెట్టుకుంటూ తీసుకుంటే ఇదే చెస్ట్ సైజ్ అయితే మీకు ఎనిమిదిన్నర ఇంచులే వస్తుంది ఒకవేళ మీకు తొమ్మిది ఇంచులు చెస్ట్ సైజ్ అయితే ఇక్కడ ఎనిమిది పావు ఇంచెస్ వస్తుంది తొమ్మిదిన్నర ఇంచులు చెస్ట్ సైజ్ అయితే కనుక మీకు ఇక్కడ ఎనిమిది ముప్పై ఇంచెస్ వస్తుంది అలా మీకు ఎనిమిది ఇంచుల దగ్గర నుంచి తొమ్మిది ఇంచుల మధ్యలో మనకి ఈ స్టిచ్చింగ్ పాయింట్ అనేది వచ్చేస్తుంది ఈ సైజుల వారికి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ సైజుల వారికి ఓకేనా ఇక్కడ ఎనిమిది ఇంచుల నుంచి తొమ్మిది ఇంచుల వరకు ఈ చెస్ట్ సైజు వారి యొక్క స్టిచ్చింగ్ పాయింట్ వస్తుంది అని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీకు ఆ చంకల్లో రింకల్ ప్రాబ్లం రాదు అంటే ఇప్పుడు మనం మార్క్ చేసి కొలుస్తాం కానీ ఇప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కాదు ఈ మార్క్ మీద కొలుచుకున్నప్పుడు ఓకేనా ఆ తర్వాత వచ్చేసి చూడండి బ్యాక్ పార్ట్ యొక్క స్టిచ్చింగ్ పాయింట్ మనం ఇక్కడ మార్క్ చేసాం కదా ఈ డాట్ పాయింట్ని కూడా కొలుచుకోవాల్సి ఉంటుంది మనం ఏడున్నర ఇంచులు ఆ తర్వాత వన్ ఇంచి డాట్ కోసం తీసుకున్నాం కదా ఎనిమిదిన్నర ఇంచుల దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసి మధ్యలో మార్క్ చేసుకోవాలి అటు ఇటు ఒక్కొక్క మార్క్ని మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత డాట్ హైట్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి బ్లౌజ్ హైట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి ఫైవ్ ఇంచెస్ వరకు కూడా మనం ఇక్కడ డాట్ ఐట్ని మార్క్ చేసుకోవచ్చు ఓకేనా ఇంతకన్నా తక్కువ మార్క్ చేయకండి ఫైవ్ ఇంచెస్ కన్నా ఎక్కువ డాట్ ఐట్ని మార్క్ చేయకండి ఈ వీడియోలో చెప్పిన ఈ కటింగ్ మెథడ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైతే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి మీకు అర్థం కాలేదనుకోండి మరొకసారి కూడా వీడియోని పర్టిక్యులర్గా ఎక్కడ స్లిప్ చేయకున్నట్టు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మీడియం నెక్కి ఎంత షోల్డర్ పెట్టాలి హై నెక్కి ఎంత షోల్డర్ పెట్టాలి ఓవర్ డీప్ నెక్కకి ఎంత షోల్డర్ పెట్టాలి అని మీకు క్లారిటీ వస్తుంది ఓకేనా అలా చూసుకుంటూ మీరు ఈ బ్యాక్ పార్ట్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నారనుకోండి ఇక ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కొంచెం మనకి ఈజీగా అయిపోతుంది ఓకేనా అందుకోసం మనం ముందుగా బ్యాక్ పార్ట్ని ముందుగా కట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ మనకి ముందుగా రింకల్స్ రాకూడదు ఆ తర్వాత ఆ బ్యాక్ పార్ట్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ని కట్ కట్ చేసుకున్నప్పుడు ఆ ఫ్రంట్ పార్ట్ కూడా మీకు ఆ స్ట్ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ నెక్ అయితే కటింగ్ చేయట్లేదు ఎందుకంటే నెక్ ఏ ప్యాటర్న్ పెడతానో తెలియదు కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో నెక్ ప్యాటర్న్ పెట్టినప్పుడు దాని గురించి నేను వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను మీరు మాకు మాత్రమే చెప్పి మీరు ఇక్కడ నెక్ కట్ చేయట్లేదు అనుకోవద్దు తప్పకుండా నేను నెక్ ప్రతి వీడియోలో కూడా ఇక్కడ నెక్ అయితే కట్ చేయనండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ తొడుగుతారు కాబట్టి స్టిచ్చింగ్లో తప్పకుండా ఇదే నెక్ విడ్త్ పెట్టి నేను కట్ చేస్తాను అంటే రెండు పావు ఇంచెస్ నెక్ విడత పెడతాను నెక్ డీప్ వచ్చేసి పది ఇంచులో నేను రౌండ్ నెక్ని డ్రా చేస్తాను మీకు ఇక్కడ నెక్ డీప్ నెక్కా మీడియం నెక్కా లేదంటే సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచి ఎయిట్ ఇంచెస్ లోపల ఉందా చూసుకుంటూ మీరు కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ని వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా చూడాలి ఆ తర్వాత హ్యాండ్స్ కటింగ్ కూడా చూడాలి అప్పుడే మీకు చంకల్లో రింకల్స్ రాదు ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఎంత ఇంపార్టెంటో మనకి హ్యాండ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి మీరు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కటింగ్ అయితే మీరు క్రాస్ కటింగ్లో పెట్టి ఈ విధంగా బ్లౌజ్ని మార్కింగ్ చేసుకోండి స్ట్రైట్ కటింగ్ అయితే మీరు స్ట్రైట్గా పెట్టి బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకోండి ఓకేనా ఇక్కడ నాకు వచ్చేసి స్ట్రైట్ కటింగ్ అండి బట్ మీరు క్రాస్ కటింగ్ అయితే కనుక ఇక్కడ ఏదైతే మార్క్ చూపిస్తున్నానో ఈ వీడియోలో చూపించినట్లు క్లాత్ని క్రాస్గా పెట్టుకుంటూ మీరు మార్క్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు నాకు స్ట్రైట్ కటింగ్ కాబట్టి బ్లౌజ్ ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకుని ముందుగా ఇక్కడ పావించి ఖర్చుల కోసం మార్క్ చేస్తున్నాను ఈ ఖర్చుల పాయింట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర ఆ రౌండ్ షేప్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బ్రెస్ట్ పాయింట్ దగ్గర కూడా మనకి అంతే ఫినిషింగ్తో ఉంటుంది మీరు ఈ ఖర్చుల పాయింట్ని మార్క్ చేయకున్నట్టు బ్యాక్ పార్ట్ని పెట్టి మాత్రమే మార్క్ చేశారనుకోండి మీకు ఫ్రంట్ పార్ట్ రౌండ్ నెక్ దగ్గర వీ నెక్ లాగా వచ్చేస్తుంది బ్రెస్ట్ పాయింట్ కూడా మీకు పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు అందుకోసం ముందుగా పావించి ఖర్చుల కోసం మార్క్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మీరు మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఫైన్ ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేస్తామండి అలాగే ఇక్కడ ఉక్సుల పట్టి కాజుల పట్టి ఖర్చుల కోసం కూడా పావించి ఎక్స్ట్రా తీసుకున్నాము ఈ తీసుకున్న పావించిని ఫోల్డ్ చేసి షోల్డర్ని కొలవండి ఓకేనా ఇప్పుడు చూడండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ దాకా ఉంది అంటే నేను ఇక్కడ పావించి ఖర్చుల క్లాత్ని ఫోల్డ్ చేశాను మీరు గమనించారు కదా అలా ఫోల్డ్ చేసి కొలుచుకుంటే మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్ వస్తుంది ఇక్కడ మనకి పై వైపు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫుల్ షోల్డరు ఈ హార్మ్ లెంత్ సిక్స్ ఇంచెస్ దగ్గర ఐదు పావు ఇంచెస్ పెట్టుకున్నాము దీన్ని కూడా మనం కొలవాలి ఇలా కొలుచుకుంటేనే మనకి ఫ్రంట్ సైడ్ కూడా రింకల్స్ రాకున్నట్టు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ సైజ్ మార్క్ చేసుకోవాలి కదా తొమ్మిది పావు ఇంచెస్ నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను మీ చెస్ట్ సైజ్ ఎంతైతే అంత అంటే తొమ్మిది ఇంచుల నుంచి పది ఇంచుల లోపలే ఉంటుంది కానీ అటువైపు పోదు ఇటువైపు రాదు మనం చూ తీసుకున్న మెజర్మెంట్స్ వచ్చేసి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఛర్ సైజ్ కాబట్టి తొమ్మిది పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తాను ఎక్స్ట్రా ఖర్చుల కోసం టూ ఇంచెస్ తీసుకున్నాం ఇక్కడ వచ్చేసి ముప్పావు ఇంచెస్ మార్క్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ ఒకటింపావు అయితే ఫ్రంట్ సైడ్ ముప్పావు ఇంచెస్ తీసుకుంటూ ఫ్రీ హ్యాండ్తోనే ఈ విధంగా నీట్గా హామ్ షేప్ వచ్చేటట్టు మార్క్ చేసుకోండి కొలతలతో చొప్పినట్లయితే బాక్స్ షేప్ దగ్గర నుంచి అటువైపు టూ ఇంచెస్ ఇటువైపు టూ ఇంచెస్ ఓకేనా ఇక్కడ నెక్ పెడతా మళ్ళీ రెండు పావు ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఓకేనా నెక్ డీప్ నెక్ డీప్ మీకు ఎంత కావాలంటే అంత నేను ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను అలాగే కింద వైపు వచ్చేసి రెండు ముప్పా ఇంచెస్ పెడుతున్నాను అండి ఇక్కడ ఫ్రంట్ సైడ్ వాళ్ళకు ఎక్కువ బ్రాడ్గా వద్దన్నారు కాబట్టి రెండు ముప్పా ఇంచెస్ ఇక్కడ పెట్టుకున్నాను ఇప్పుడు మనకి షోల్డర్ హార్మ్ లెంత్ అలాగే నెక్ డీప్ కూడా మనం మార్క్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనకి ఇక్కడ హార్మ్ రౌండ్ అయితే మ్యాచ్ కావాలి కదా దాన్ని కూడా ఒకసారి ఇక్కడ కొలుచుకుందాం ఇక్కడ చూడండి పై వైపు హాఫ్ ఇంచ్కి ముందుగా షోల్డర్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసేసుకోండి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ దాకా కొల్చుకోండి మనకి నైన్ ఇంచెస్ వచ్చింది బ్యాక్ పార్ట్లో ఎయిట్ అండ్ ఆఫ్ ఇంచెస్ వచ్చింది కదండి ఇక్కడ నైన్ ఇంచెస్ వచ్చింది కదా ఈ హార్మోల్ దగ్గర మనం డాట్ పెడతాం కదండి ఆ డాట్ ఆఫ్ ఇంచే పెట్టినప్పుడు కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ కూడా ఎయిట్ అండ్ ఆఫ్ ఇంచెస్ వచ్చేస్తుంది నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్లో హైట్ మార్క్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే ఏ సైజుల వరకైనా సరే చూడండి బ్లౌజ్ యొక్క ఒరిజినల్ లెంత్ని కొలుచుకోండి పైవైపు ఆఫ్ ఇంచి వదిలేశాను కింద వైపు కూడా హాఫ్ ఇంచి వదిలి ఒరిజినల్ లెంత్ని తీసుకుంటున్నాను ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ బ్లౌజ్ యొక్క ఒరిజినల్ లెంత్ని ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఖర్చులతో కలిపి కూడా మార్కింగ్ చేసేసుకోవాలి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అని ఇలా మార్క్ చేసుకుంటే మీకు ఆ బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు కూడా వాళ్లకు బ్రెస్ట్ పాయింట్ దగ్గర ఎక్కువగా లూజ్ కూడా రాదు అలా అని మీకు బ్రెస్ట్ పాయింట్ దగ్గర పైకి లేచినట్లుగా కూడా రాదు పర్ఫెక్ట్గా సరిపోతుంది బ్యాక్ పార్ట్ యొక్క హైట్ని మనం ఫ్రంట్ పార్ట్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ హైట్ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి వన్ ఇంచ్ పైకి విధంగా మార్క్ చేసుకోవాలి లేదండి ఉక్స్లో పట్టి లెంత్ ఎక్కువగా అయిపోతుందంటే ఒకటిన్నర ఇంచెస్ పైకి మార్క్ నాకు ఉక్స్ పట్ లెంత్ కొంచెం తక్కువగా కావాలి కాబట్టి ఈ లైన్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచెస్ మార్కింగ్ చేశాం కదా ఆ మార్క్ కి మార్క్ చేసుకున్నాను ఆ తర్వాత ఈ పై నుంచి మనం అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ అన్ని మార్క్ చేసుకోవాలి ఓకేనా ఈ పై నుంచి మీకు చిన్న అంటే బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ థర్టీన్ ఇంచెస్ థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నప్పుడు మీరు టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అప్పర్ చెస్ట్ మార్క్ని మార్క్ చేసుకోండి అదే మీకు బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఈ విధంగా ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ బ్యాక్ సైడ్ ఉన్నట్లయితే కనుక అప్పర్ చెస్ట్ మార్క్ వచ్చేసి మీరు లెవెన్ ఇంచ్ని మార్క్ చేసుకోండి ఇక్కడ ముందుగా మనం పావించి లైన్ మార్క్ చేసాం కదా ఉక్సుల పట్టి దగ్గర ఆ క్లాత్ని ఫోల్డ్ చేసి కరెక్ట్గా నాలుగించుల దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను ఓకేనా ఈ సైజుల వరకే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి నాలుగు ఇంచుల దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ వచ్చేసి మనం పై నుంచి లెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాం కదండి ఇలా స్ట్రైట్గా ని డ్రా చేస్తున్నాను అటువైపు ఒకటి పావు ఇంచెస్ ఇటువైపు ఒకటి పావు ఇంచెస్ కరెక్ట్గా మార్క్ చేస్తున్నాను లేదంటే మీరు కింద నుంచి మార్కింగ్ చేసుకోవాలంటే మూడు ఇంచులు కింద నుంచి మార్క్ చేసుకోండి ఆ బ్లౌజ్ హైట్ తక్కువగా ఉందనుకోండి రెండున్నర ఇంచులు మీరు నా నుంచి మార్క్ చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఆ తర్వాత చూడండి ఈ మార్క్ దగ్గరికి ఈ విధంగా ఫ్రంట్ షేప్ని మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్క్ దగ్గర నుంచి పైకి వన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఈ డాట్ ప్లేస్ దగ్గర నుంచి ఈ విధంగా స్టార్ట్ చేస్తూ లైన్ని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ తప్పకుండా ఒకటి పావు ఇంచెస్ పావు ఇంచెస్ డాట్ మొత్తం రెండున్నర ఇంచులు ఉండేటట్టు చూసుకోండి తక్కువ పెట్టుకుంటే మీకు బ్లౌజ్ పట్టేసినట్లుగా అయిపోతుంది ఎక్కువ పెట్టుకుంటే మీకు ఈ లూజ్నెస్ వచ్చేస్తుంది కాబట్టి ఈ ప్లేస్ దగ్గర మీకు రెండున్నర ఇంచులే ఉండాలి ఆ తర్వాత ఇక్కడ రెండున్నర ఇంచులు డాట్ పెట్టినప్పుడు మనకి ఈ సైడ్ దగ్గర క్లాత్ తగ్గుతుందండి అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోండి ఈ పై వైపు మాత్రమే అలాగే ఉండనివ్వండి కింద వైపు మాత్రమే వన్ ఇంచే క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకుంటూ ఇలా క్రాస్గా లైన్ని మార్క్ చేసుకోవాలి ఆ టూ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ పట్టినప్పుడు మనకి గా అక్కడ క్లాత్ అనేది సరిపోతుంది నెక్స్ట్ చూడండి ఈ మార్క్ దగ్గర నుంచి పైకి టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ కూడా రెండు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను అటు ఇటు పావు పావు ఇంచెస్ దగ్గరికి మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను పట్టి ఖర్చుల కోసం తీసుకున్న క్లాత్ని మెజర్ చేయలేదు ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఈ రెండు మార్కులు వేసుకున్న తర్వాత మనం హారం దగ్గర మార్క్ చేసుకోవడానికి రెండు ఈ రెండు డాట్ మధ్యలో టూ ఇంచెస్ గ్యాప్ ఉంది కదండీ అంతే గ్యాప్ ఉండేటట్టు ఇలా మనం మార్క్ని మార్క్ చేసుకోవాలి బాక్స్ షేప్ దగ్గర నుంచి ఆఫ్ ఇంచి అటువైపుకు మార్క్ చేసుకోవాలి ఇలా లైన్ లైన్ని డ్రా చేయాలి అలాగే అటువైపు పావుంచి ఇటువైపు పావించి ఇలా పెట్టుకుంటూ హార్మోల్ దగ్గర డాట్ని మార్క్ చేసుకోవాలి మనకి ఈ హార్మ్ దగ్గర డాట్ వచ్చేసి చూడండి ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి పైకి కొలుచుకుంటే కరెక్ట్గా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది ఓకేనా ఈ ప్లేస్లో నేను డాట్ మార్క్ని మార్క్ చేసుకున్నాను కొంచెం మీకు ఇటు అటు కూడా కావచ్చు అండి ఎందుకంటే ఫుల్ షోల్డర్ ఎక్కువ తక్కువ పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ ఈ మార్క్ దగ్గర నుంచి పైకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసి మెయిన్ డాట్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ గ్యాప్ పెట్టి అటు ఇటు పావు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటూ ఫోర్త్ డాట్ని కూడా మార్క్ చేశాను ఓకేనా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ చూడండి మనం ఇక్కడ పావించి తీసుకున్నాం కాబట్టి ఈ రౌండ్ నెక్ మనకి ఇలాగే రౌండ్ నెక్ చక్కగా వస్తుంది మీరు డైరెక్ట్గా ఇలాగే బ్యాక్ పార్ట్ని పెట్టి కట్ చేస్తే ఇలా వచ్చేస్తుంది మీకు వేర్ చేసుకున్నప్పుడు వీ నెక్ వచ్చేస్తుంది అందుకోసమే చెప్తున్నాను ఈ ప్లేస్లో మీరు పావించి తప్పకుండా తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ మనకి చాలా ఈజీగా వచ్చింది కదండి ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ని పర్ఫెక్ట్ షోల్డర్ హార్మ్ లెంత్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాం అనుకోండి ఫ్రంట్ పార్ట్ మనకి అంతే చక్కగా వచ్చేస్తుంది అలాగే ఫ్రంట్ పార్ట్ టైట్గా పట్టి తగ్గినట్టు రాకూడదు అంటే మనం చెస్ట్ సైజ్కి తగినట్లుగానే మెయిన్ డాట్ని పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం మెయిన్ డాట్ ఎంత పెట్టాము ఫుల్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాము అటు ఇటు ఒక టెంపా ఇంచెస్ ఒకటి పావు ఇంచెస్ కలుపుకుంటే మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అవుతుంది చిన్న సైజ్ అయితే మీరు వన్ వన్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ అయితే అంటే ఫార్టీ కన్నా ఎక్కువ సైజ్ అయితే మీరు అటువైపు ఇటువైపు ఒకటిన్నర ఇంచెస్ ఒకటిన్నర ఇంచెస్ మెయిన్ డాట్ని పట్టాల్సి ఉంటుంది అప్పుడే మీకు ఫ్రంట్ పార్ట్లో పట్టేసినట్లు వచ్చే ప్రాబ్లం రాదు ఇప్పుడు మనం క్రాస్ పట్టి కటింగ్ చేసుకోవాలి పర్ఫెక్ట్ మెజర్మెంట్తో అయితే బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ఈజీగా ఇలా పెట్టేసుకోవాలి గా షోల్డర్ దగ్గర పెట్టుకోండి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఫోర్త్ డాట్ కూడా ఉంది కాబట్టి ఫోర్త్ డాట్ ఎంత పెడతారో మీరు ముందుగా తెలుసుకోండి ఫోర్త్ డాట్ లేదంటే ఈ ఫ్రంట్ పార్ట్ హైట్ దగ్గర నుంచి పైకి వన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఈ వన్ ఇంచి మార్క్ చేసాం కదా ఇంత మాత్రమే మనం క్రాస్ పట్టిని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫోర్త్ డాట్ ఉందనుకోండి ఫోర్త్ డాట్ ఎంత పెట్టుకుంటాము ఒక హాఫ్ ఇంచే అంటే ఫోల్డ్ చేసినప్పుడు పావు ఇంచే పెట్టుకుంటే మనకి హాఫ్ ఇంచే క్లాత్ పోతుంది అక్కడ అలాంటప్పుడు మనం ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ పైన వన్ ఇంచికి మార్క్ చేస్తాం కాదండి ఈ వన్ ఇంచి పైన వచ్చేసి మనం మనకు హాఫ్ ఇంచికి మార్క్ చేసుకోవాలి అంటే ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసి పట్టినప్పుడు పావు ఇంచి మాత్రమే మనం పట్టాలండి ఓకేనా అప్పుడు మనకి హాఫ్ ఇంచీ అవుతుంది ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి నేను ఇప్పుడు పైకి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను డాట్కి క్లాత్ వస్తుంది అలాగే ఇక్కడ మనం క్రాస్ పట్టి ఖర్చుల క్లాత్ కూడా వచ్చేస్తుంది ఈ ప్లేస్ దగ్గర ఇప్పుడు క్రాస్ పట్టి హైట్ని కొలవాలి ఓకేనా అంటే క్రాస్ పట్టి హైట్ ఎంత వస్తుంది అప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది చూడండి కరెక్ట్గా బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పైకి మార్క్ చేశాం కదా ఈ మార్క్ వరకు కొలుచుకోవాలి ఫోర్త్ డాట్ క్లాత్ కూడా మనం మెజర్ చేసుకుంటూనే కొలుచుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇటువైపు క్లాత్ మనకి సైజ్ స్టిచెస్ దగ్గర వస్తుందంటే అటువైపు క్లాత్ ఎగ్జాక్ట్గా మనం ఒక ఫోర్ ఇంచెస్ తీసేసుకోవాలి హాఫ్ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఉక్స్ల పట్టి వైపు వచ్చే క్లాత్ని ఇప్పుడు ఒకవైపు ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను అలాగే ఈ విడ్ ఎంత పెట్టుకోవాలి అన్నట్లయితే ఎలాంటి కన్ఫ్యూజ్ పెట్టుకోకున్నట్టు ఇక్కడ మార్కింగ్ ఇలాగే వేసుకోవచ్చు బట్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అంటే ఈ బ్యాక్ పార్ట్ విడ్త్ ఎంతైతే ఉందో అంతకి మీరు మార్కింగ్ చేసేసుకోండి స్టిచ్చింగ్లో ఎక్స్ట్రా వస్తే దాన్ని కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇటువైపు సైజ్ స్టిచెస్ దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మెజర్ చేసాం కానీ అంతే మార్క్ చేసుకుంటున్నాను ఇటువైపు ఫోర్ ఇంచెస్ ఈ ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టి ఇక్కడ ముప్పై ఇంచెస్ కిందకి డౌన్ చేసేయండి ఓకేనా ఇలా ముప్పా ఇంచెస్ ఏ సైజుల అయినా డౌన్ చేయండి ఇలా డౌన్ చేసి నీట్గా ఇక్కడ క్రాస్ పట్టీ షేప్ని డ్రా చేసుకోండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మీకు ఆ క్రాస్ పట్టీ షేప్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే క్రాస్ పట్టిని కట్ చేసుకోండి చూడండి ఈ క్రాస్ పట్టి కింద వైపు ఫోల్డింగ్ ఉంది కదా ఇక్కడ వచ్చేసి ఓపెన్ చేసేసుకోండి ఇలాంటి క్రాస్ పట్టి మనం మెయిన్ ఫ్యాబ్రిక్లో కూడా రెండు కట్ చేసుకోవాలి అలాగే మెయిన్ క్లాత్ యొక్క లోపల వైపు పెట్టడానికి ఇంకా మరొక రెండు క్రాస్ పట్టి మనం వేరే కలర్లో అయినా కూడా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి రెడీ అయింది బ్యాక్ పార్ట్ కూడా మనకి పర్ఫెక్ట్గా రెడీ అయింది ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దాం మిస్ కాకండి హ్యాండ్స్ కటింగ్ కూడా మనకి అంతే ఇంపార్టెంట్ చంకల్లో మనకి బ్లౌజ్కి మాత్రం చంకల్లో రింకల్స్ రాకపోతే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది అని కాదు హ్యాండ్స్కి కూడా మనకి చంకల్లో రింకల్స్ రాకూడదు ఇప్పుడు క్లాత్ ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను అండి దీన్ని మరొక ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేస్తున్నాను అంటే నేను అటువైపు వచ్చేసి కొంచెం తక్కువ అంటే ఒకవైపు మాత్రమే జాయింటింగ్ పడేటట్టు ఫోల్డ్ చేశాను సో మీకు ఇక్కడ వచ్చేసి నీట్గా అర్థం కావాలని జాయింటింగ్ పడేటట్టు ఒకవైపు మాత్రమే జాయింటింగ్ పడేటట్టు క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నాను ఈ కింది వైపు ఆఫ్ ఇచ్చి ఖర్చుల కోసం ఒక మార్క్ని మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ స్ట్రైట్కి ఈ విధంగా స్కేల్తో లైన్ని డ్రా చేసి హ్యాండ్స్ లెంత్ కూడా ఈ బ్లౌజ్లో ఉన్నట్టుగానే పెట్టమన్నారు కాబట్టి హ్యాండ్స్ లెంత్ చూడండి ఇక్కడ దాకా మార్క్ చేస్తున్నాను అలాగే పై వైపు ఆఫ్ ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను ఇక్కడ హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అయితే ఉందండి కింద వైపు హాఫ్ ఇంచి పై వైపు ఆఫ్ ఇంచి తీసుకుంటే ట్వెల్వ్ ఇంచెస్ అయితే మనకి ఖర్చులతో కలిపి వచ్చేస్తుంది వచ్చేసి హ్యాండ్ లూజ్ ఫైవ్ ఇంచెస్ ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం హెల్బో హ్యాండ్స్కి థర్టీ సైజ్ నుంచి హెవీ సైజ్ థర్టీ నుంచి ఫార్టీ టూ సైజుల వరకు మనకి సేమ్ హ్యాండ్స్ కటింగ్ మెథడ్ అండి ఇక్కడ వచ్చేసి మనకి టువెల్ ఇంచెస్ ఉంది కదా అదే టువెల్ ఇంచెస్ మార్క్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి స్కేల్తో డైరెక్ట్గా మార్క్ చేసుకుంటే క్రాస్గా వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా టేప్తో ముందుగా మార్క్ చేసుకున్న తర్వాత మీరు లైన్ని మార్క్ చేసుకోండి చూడండి ఇలా వస్తుంది అప్పుడు ఓకేనా డైరెక్ట్గా మనం స్కేల్తో మార్క్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి మనకి హెచ్చుతగ్గులు వచ్చేస్తుంది ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోవడానికి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ సైజుల వారికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోండి ఓకేనా ఇక్కడ వచ్చేసి థర్టీ సైజ్ నుంచి ఫార్టీ టూ సైజ్ వరకు ఒకేలాగే ఉంటుంది ఎల్బో హ్యాండ్స్కి అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి మనం ఒక ఫోర్టీన్ ఇంచెస్ వరకు హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ లెంత్ పెట్టుకున్నా కూడా మనం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఏ మార్క్ చేసుకోవాలి నైన్ ఇంచెస్ దగ్గర నుంచి ఫోర్టీన్ ఇంచెస్ వరకు పెట్టుకున్నట్లయితే మనం ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఓకే నా అదే మీడియం హ్యాండ్స్ లెంత్ పెట్టినట్లయితే మీరు త్రీ ఇంచెస్ మాత్రమే హ్యాండ్స్ హ్యాండ్ అవుని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేశాను కింద కూడా కరెక్ట్గా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసి స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాను ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఆల్రెడీ కటింగ్ చేసుకున్నాం కదండీ బ్యాక్ పార్ట్లో మరొకసారి కూడా మీకు ఇక్కడ కొలిచి చూపిస్తాను ఎలా ఇక్కడ మనం హ్యాండ్స్ కటింగ్ తప్పుడు చేసుకోవాలి అంటే పై వైపు ఈ షోల్డర్ ఖర్చుల క్లాత్ని వదిలేసి ఇక్కడ నుంచి కొలవండి మనకి చూడండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ ఖర్చులతో కలిపి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఓకేనా ఈ లైన్ దగ్గర నుంచి ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఆ తర్వాత స్ట్రైట్గా మనం టూ ఇంచి ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ ఇది వచ్చేసి ఖచ్చుల క్లాత్ ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచెస్ అలాగే టూ ఇంచెస్కి ఒక మార్క్ చేసేయండి ఈ ఒకటిన్నర ఇంచెస్ టూ ఇంచెస్ దగ్గరికి చూడండి ఇలా జస్ట్ ఈ విధంగా షేప్ తీసుకోవాలి హ్యాండ్ షేప్ ఆ తర్వాత చిన్న చిన్న డాట్లు పెట్టుకుంటూ నీట్గా మీరు వీడియోలు చూపిస్తున్నట్లు హ్యాండ్ షేప్ని డ్రా చేసేయండి ఓకేనా ఈ మెథడ్తో ఈ షేప్ కూడా ఇలాగే మనం హ్యాండ్ షేప్ని డ్రా చేస్తామనుకోండి పర్ఫెక్ట్గా మీకు చేతికి అద్దినట్లుగా ఉంటుందన్నమాట హ్యాండ్ వచ్చేసి ఎక్కడ కూడా మీకు రింకల్స్ అనేది రాదు ఓకేనా తర్వాత మీడియం లెంత్ హ్యాండ్స్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అనుకోండి ఇక్కడ హ్యాండ్ లూస్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను బట్ అంతే ఉంది కాబట్టి అంతే మార్క్ చేస్తున్నాను మీకు కొంచెం ఒక సిక్స్ ఇంచెస్ ఉంది అనుకోండి ఆ సిక్స్ ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి ఇలా ఒక కౌ షేప్లో మనం మార్క్ చేసుకోవాలి అప్పుడు వచ్చేసి మనకి చేతి భాగంలో అంటే ఈ మిడిల్ హ్యాండ్స్ దగ్గర కూడా ఎక్కడ రింకల్ రాకున్నట్టు మనకి చేతికి అద్దినట్లుగా హ్యాండ్స్ అనేది ఉంటుంది ఓకేనా ఈ మెథడ్తో మనం హ్యాండ్స్ కటింగ్ని మార్క్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి మీరు పై నుంచి ఫోల్డింగ్ పాయింట్ దగ్గర నుంచి వన్ పెట్టి హ్యాండ్ షేప్ని తీసారనుకోండి మీకు భుజం దగ్గర చేతి భుజం దగ్గర ఎత్తినట్లుగా వచ్చేస్తుంది అలాగే హ్యాండ్ కూడా పైకి లేచినట్లుగా వస్తుంది అలాగే హ్యాండ్ డౌన్ కూర మీరు హెల్బో హ్యాండ్స్కి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అక్కడ ఎక్కువగా పెట్టుకున్నా కూడా మీకు చేతి దగ్గర పైకి లేచినట్లుగా ఉంటుంది తక్కువగా పెట్టుకున్న కూడా చంకల్లో రింకల్స్ వచ్చేస్తుంది కాబట్టి పర్ఫెక్ట్గా మీరు త్రీ అండ్ హాఫ్ ఏ పెట్టుకోండి ఆ తర్వాత ఇటువైపు ఒకవైపు మాత్రమే మనం హ్యాండ్స్కి జాయింటింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కరెక్ట్ కరెక్ట్ గా హ్యాండ్ షేప్ ని డ్రా చేసుకుంటూ ఈ క్లాత్ ని కట్ చేసి తర్వాత మనం జాయింట్ చేసుకోవాలి సో మనకి హ్యాండ్స్ కి తక్కువ జాయింటింగ్స్ పడుతుంది అప్పుడు ఇప్పుడు ఫ్రంట్ లోతు తీసుకోవడానికి పై నుంచి వన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయాలి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచి పైకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్క్ దగ్గర నుంచి చోని పైనుంచి వన్ ఇంచి మార్కు స్టిచ్చింగ్ పార్ట్ దగ్గర నుంచి పైకి వన్ నుంచి మార్క్ చేసాము ఈ రెండు మార్కుల మధ్యలోకి టేప్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ముప్పా ఇంచెస్ లోతు తీసుకోవాలి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ సైజుల వరకు కూడా ముప్పా ఇంచెస్ లోతు తీసుకుంటూ మీరు ఇక్కడ హ్యాండ్స్ని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ లోతు తీసుకునే మార్క్ ఇక్కడ మార్కింగ్ మాత్రమే చేస్తున్నాను కటింగ్ చేయట్లేదు ఎందుకంటే ఒకవైపు మనకి జాయింటింగ్ పడే క్లాత్ ఉంది కాబట్టి స్టిచ్చింగ్లో నేను కట్ చేసుకుంటాను ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క టిప్ని పాటిస్తూ మీరు ఈ చెస్ట్ సైజుల వారికి కట్ అనుకోండి మీకు బాడీకి అద్దినట్లుగా బ్లౌజ్ వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది ఓకేనా ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్